हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो स्मार्ट टीवी लो वाईफाई पासवर्ड चेंज टीवी लो पासवर्ड एला चेंज चूपिंचबोतुन्नानु। एक्चुअली नेनु लास्ट वीक वीडियो अयिते चेसानंडी वाईफाई पासवर्ड ने एला चेंज चेसुकोवाली। सो अला चेंज चेशाक वाळ्ळकि टीवी राकपोवडं वल्ल नन्नु चाला मंदि अडिगारु अन्नमाट। सो अंदुके ई वीडियो अयिते चेस्तुन्नानंडी। सो इप्पुडु मन टीवी आन चेशाक ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చి స్మార్ట్ టీవీ అండి। నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను, చేస్తుంటే ఇలా తిరుగుతూ ఉంది చూస్తున్నారు కదా కింద లెఫ్ట్ లో। సో నెట్ కనెక్ట్ అవ్వట్లేదు అన్నమాట పాస్వర్డ్ చేంజ్ చేయడం వల్ల। సో ఇప్పుడు ఇందులో ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను। మోస్ట్లీ ఏ టీవీకైనా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి, ఏమన్నా వర్డ్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు। సో ముందుగా రిమోట్ లో మెనూ క్లిక్ చేసుకోవాలి। ఈ మెనూ క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది। సో నెట్వర్క్ లోకి వెళ్లి నెట్వర్క్ కనెక్షన్ అన్నది కదా ఫస్ట్ది, అది సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ క్విక్ సెటప్, కస్టమ్ అని రెండు ఉన్నాయి కదా, సో వీటిల్లో క్విక్ సెటప్ సెలెక్ట్ చేసుకోవాలి। ఇలా సెలెక్ట్ చేశాక ఇక్కడ చూస్తున్నారు కదా మీకు టు కనెక్ట్ విత్ సేమ్ సెట్టింగ్స్ ఎస్ అంటుంది, అంటే మీరు సేమ్ సెట్టింగ్స్ తో గనుక కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఎస్ క్లిక్ చేయమంటుంది। మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి వైఫై సెట్టింగ్స్, సో నో అని క్లిక్ చేసుకోవాలి। నో అని క్లిక్ చేస్తే మీకు వైర్లెస్ నెట్వర్క్స్ ఏవైతే మీ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి। సో ఇది సెకండ్ ది కనెక్ట్ అయ్యి ఉండండి, ఆల్్రెడీ దానికి పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నమాట। ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేశాక ఓకే బటన్ ఏమీ ఉండదండి, జస్ట్ రిటర్న్ అని క్లిక్ చేసుకోవాలి। ఇలా బ్యాక్ బటన్ గనుక క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది। సో ఇలా చేంజ్ చేసుకోవాలన్నమాట టీవీలో పాస్వర్డ్ ని వైఫై పాస్వర్డ్ ని। ఇక్కడ చూస్తున్నారు కదా కనెక్షన్ వాస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది।